రెండు వేల 2019 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ పంట ఇన్సూరెన్స్ డబ్బులు 2020 డిసెంబర్లో ఇస్తున్న నిధులు కాదా అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నాగసముద్రంలో టీడీపీ నేతల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా నాగసముద్రం గ్రామంలో రైతులు భూములను టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు నడ్డి విచ్చేలా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతోందన్నారు. అతివృష్టితో కుళ్లిపోయిన వేరుశనగ పంట పూర్తిగా నష్టపోయిందన్నారు. రైతులను నట్టేటముంచి నిలువున మోసం చేసి మొండి చేయి చూపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి రైతులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పంపు సెట్లకు మీటర్లు ఏర్పాటు చేసేందుకు వచ్చేవారిని తరిమి కొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. నిజానికి రైతులు కన్నేర చేస్తే రాజ్యాలు కూలిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, టీడీపీ నాయకులు బండారు శ్రావణిశ్రీ, వెంకటశివుడు యాదవ్, ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఒక నిస్సహాయ పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్నారు. ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నారని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం తీసిన లెక్కలే తప్పుడు లెక్కలైతే ఈ మండలం గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం పర్యటన చేస్తూ ఉంది. రైతులు చెప్తా ఉన్నారు, రైతులు జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మా ఊర్లో ఏ రైతుకైనా 10,000 రూపాయల పంట వచ్చింది అని నువ్వు నిరూపిస్తే మేము మా భూములు నీకు రాసిస్తాం జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. వాస్తవ లెక్కలకు, ప్రభుత్వ రికార్డులకు ఎక్కడా పొంతం లేకుండా తప్పుడు లెక్కలు రాసి అబద్ధపు మాటలు చెప్పి రైతును నిలువుగా మోసం చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందుకనే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో పంటలు నష్టపోయి తీవ్రమైన బాధలు ఆవేదనలో ఉన్న రైతులకు ఒక విశ్వాసాన్ని కలిగించడానికి, రైతుల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి తెలుగుదేశం పార్టీ రైతు కోసం తెలుగుదేశం పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ఈరోజు గుంతకల్లు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నాం. ఇక్కడ రైతులు చెప్తున్న వాస్తవాలకి, అధికారులు చెప్తున్న లెక్కలకి, లేదా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకి ఎక్కడా పొంతన కుదరడం లేదు. వాస్తవ విరుద్ధంగా ప్రభుత్వ లెక్కలు ఉన్నాయి. రైతును నిలువున నాశనం చేసే విధంగా ప్రభుత్వ లెక్కలున్నాయి. రైతు ప్రభుత్వం అన్నదాతలను ఆదుకుంటున్నాం. ఈరోజు వాతావరణ బీమా పేరుతో సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2020 డిసెంబర్ 15వ తేదీన ఇస్తున్న వాతావరణ బీమా ఏ సంవత్సరానికి సంబంధించింది? 2019 ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు సంబంధించింది. 2019 ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు వాతావరణ బీమా ఎప్పుడు రావాలా?